ఆల్రెడీ నడుస్తున్నటువంటి కేసు. ఇప్పుడు కొత్తగా రీఓపెన్ దాంట్లో విచారణలో బయటకు వచ్చినటువంటి అంశాల సందర్భంగా వాళ్ళు నోటీస్ ఇచ్చుంటారు. ఇంకా చట్టం తన పని దాన్ని చేసుకపోతుంది. ఏది వచ్చినా ఎక్కడ ఏది వచ్చినా టీఆర్ఎస్ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క మొత్తం ఈ డ్రగ్స్ కేసు విషయంలో అయితే కొన్ని రోజులు నడిచినాయి. మీడియాలో కొన్ని రోజులు నడిచింది. ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇన్ని రోజులకు వాళ్ళకి నోటీసులు వచ్చినాయంటే నిజంగా వాళ్ళకి సంబంధం లేకుండా నోటీసులు ఏం రాదు కదా. వాళ్ళకి ఏదో సంబంధాలు ఉండబట్టి నోటీసులు వచ్చి ఉంటాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఏమి లేకపోవచ్చు, సంతృప్తికరంగా లేకుంటే దాంట్లో ఏమన్నా విషయం ఉంటే దాంట్లో వాళ్ళకు బయట అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. దాంట్లో వాళ్ళకి సంబంధం ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ నోటీస్ ఇచ్చిన సందర్భంగా అన్ని ఆరోపణలు వచ్చినాయి. ఎమ్మెల్యేల పేర్లు వచ్చినాయి, దాంట్లో చాలా మంది పెద్దల పేర్లు వచ్చినాయి. సో ఆ పేర్లన్నీ బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఈరోజు నోటీసులు ఇచ్చి ఉండవచ్చు. వాళ్ళు ఆ నోటీసులు ఇచ్చిన సందర్భంగా వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానాలు దాన్ని బట్టి ఇంకా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. దానికి బీజేపీకి ఏం సంబంధం చెప్పండి. మీ అధ్యక్షుల వారు కూడా పదే పదే బెంగళూరు డ్రగ్స్ కేసు తిరగతోడాలని మాట్లాడారు. ఇప్పుడు ఏమీ లేని వాళ్ళ మీద ఫోన్లలో పేర్లు చెప్పి దాన్ని వీళ్ళు కేసులు పెట్టించారు. వీళ్ళ మీద ఎన్నో రోజులు టీవీలల్లా పేపర్లల్లా మోత మోగితే కూడా వాళ్ళ మీద ఈడీ రోజు నోటీసులు ఇస్తేనేమో కక్షపూరితం అంటున్నారు. ఇప్పుడు ఎవరు కక్షపూరితము, ఎవరు ఇప్పుడు వాళ్ళు ఫామ్ హౌస్ కేసు అనేటటువంటిది ఇది ఖచ్చితంగా దొంగ కేసు అనేది అందరికీ తెలిసి వాళ్ళ పచ్చి దొంగ కేసు అనేటువంటి కవితమ్మ గారి మీద ఆరోపణలు వచ్చినాకనే ఫామ్ హౌస్ కేసు వచ్చింది. కవితమ్మ గారి మీద ఆరోపణలు అనేంత వరకు ఏమీ లేదు. కవితమ్మ గారి మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ నాటకం బయటకు వచ్చింది. ఆ ఫామ్ హౌస్ నాటకంలో మళ్ళీ సంతోష్జీ గారి పేరుని తీసుకొచ్చింది వీళ్ళు. ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళు పేరు చెప్పినది ఎవరు వాళ్ళు పట్టు వీళ్ళ కస్టడీలో ఉండి వీళ్ళని ఎన్నో రోజులు బయటకు వదలకుండా పెట్టుకొని వాళ్ళతో చెప్పించి వీళ్ళే ఫోన్లు చేయించుండొచ్చు, వీళ్ళే చేసినొచ్చు, అవన్నీ మనకు తెలియవు కదా. ఏంటి విషయాలు అనేవి ఈరోజు విచారణలు అన్ని విషయాలు తేట తెల్లమైతాయి కదా. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ మీద ఊ అంటే అంటే మా మీద ఏదో కక్ష సాధింపులు చేస్తుంది. నేను గతంలో కూడా చెప్పిన పచ్చకామెల్లర్ రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. కక్ష సాధింపులు అనేటటువంటిది కేసీఆర్కు అలవాటు, కేసీఆర్ కుటుంబానికి అలవాటు. కక్ష సాధించో లేకుంటే వాళ్ళ మీద ఏదో రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని ఏ విధంగా తన వైపు తిప్పుకోవాలన్నటువంటి ఒక రాజకీయం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేసింది, చేస్తున్నది, చేసింది, చేస్తున్నది. ఆ విధంగానే ఎంతోమందిని పార్టీలకు మార్చుకున్నారు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు సృష్టించి ఎంతోమందిని వాళ్ళ పార్టీలో చేర్పించుకున్నారు. కాబట్టి వాళ్ళ పచ్చకామెల్లలోకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళు ఆ విధమైనటువంటి రాజకీయ కక్షలకు అలవాటు పడినారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సారీ టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని అలవాటు అయిపోయింది కదా బీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అలవాటు అయిపోయింది. సో అదే రాజకీయం అలవాటు చేసుకుని ఈరోజు ఆ యొక్క ఇటువంటి ఎన్నో విషయాలను పక్కదారి పట్టించడానికి బీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ ఎందుకైంది, ఇటువంటి అనేక విషయాలు బయటకు వస్తాయి కాబట్టి బీఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీని టీఆర్ఎస్ పార్టీని మార్చుకొని బీఆర్ఎస్ అనేది తీసుకొచ్చి ప్రజల లోపల మళ్ళీ ఒక మోసం చేయడానికి తెరలేపిండు కేసీఆర్. దట్స్ ఇట్. మేడం గతంలో నలుగురు హీరోలని తీసుకొచ్చామని చెప్పి ముడుగోడుకు తీసుకున్నారు, అందులో ఒక హీరోకు ఈడీ నోటీసులు వచ్చినాయి, ఎట్లా చూస్తారు, ఏమంటారు, కామెంట్ ఏంటి? ఇప్పుడు వాళ్ళ హీరోలు ఎట్లయితారు చెప్పండి. కేసీఆర్ ముఖ్యమంత్రికి హీరోలు కావచ్చు, ఎందుకంటే ఆయన చెప్పినట్టు విన్నారు కాబట్టి. ఆయన ఏం డ్రామా చేయమంటే ఆ డ్రామా చేసిండు కాబట్టి ఆయన హీరోలు. ఆయన ఏమన్నాడు, ఆణిముచ్చాలన్నాడు. ఇంకా అరే అంటే ఆణిముచ్చాలను మరి అంత నిజంగా పాపం ఇదైన ఉంటే ఎందుకు అన్ని రోజులు ప్రగతి భవన్ నుంచి బయటికి రాకుండా పెట్టుకున్నాడు? దాదాపు అంటే నెలన్నర రోజులు ప్రగతి భవన్లోనే ఉన్నాను వాళ్ళు. మరి వాళ్ళని ఎందుకు ఆణిముచ్చాలని బయటికి ఎందుకు ఇచ్చిపెట్టలేదు? వాస్తవం అయితే ఎందుకు తాళం వేసి పెట్టుకోవాలా? తాళం వేసి పెట్టుకునేటటువంటి అవసరం ఏమొచ్చింది? సో ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడానికో లేకుంటే మేమేదో చాలా శుద్ధ భూసరం అని చెప్పుకోవడానికో వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు అయినా మాట్లాడగలరు. నోరు ధరిస్తే అబద్ధం తప్ప నిజం మాట్లాడడానికి రానటువంటి కేసీఆర్ కుటుంబం వ్యక్తులు ఎలాంటి మాటలైనా చెప్పగలరు, ఎలాంటి మాటలైనా మాట్లాడగలరు. ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళు దేనికైనా తగుదురు. ఈడీ వస్తుంది అంటున్నారు,
మోడీ వచ్చే ముందు ఈడీ కాదు. అవినీతి ఎక్కడ ఉన్నా మోదీ గారి పాలనలో అవినీతి ఎక్కడ ఉన్నా అవినీతిని అంతం చేయడమే ధ్యేయంగా మోదీ గారు పనిచేస్తారని గతంలోనే చెప్పింది. ఇప్పుడేం కొత్త కాదు ఇది. మరి ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ వస్తారు ఈడీ. అంతే కదా, అవినీతి ఉన్న దగ్గర ఈడీ వస్తుంది. దానికి వాళ్ళు అవినీతి పరులు అయితే వదిలిపెట్టాలని అంటే నిజంగా అవినీతి పరులు కాకుండా వదిలిపెడతారు. వాళ్ళు అవినీతి పరులు అంటే అవినీతి పరులా లేకుంటే నీతి పరులు అనేది బయటకు వస్తుంది కదా. ప్రజలంతా చూస్తున్నారు కదా దాంట్లో ఏముందనేది. ఈడీ నోటీసులు మరి నాకు వస్తుంది అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పడము, ఆయన చెప్పిన విధంగానే ఈడీ నోటీసులు రావడం, దీని వెనకల ఆంతర్యం ఏంటి అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మనం గమనించినట్లయితే దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థలు మనకు ఈడీ, సిబిఐ, ఐటీ. మరి అటువంటి సంస్థలను ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ వాళ్ళ త్రిముఖ దళాలుగా బీజేపీ వాళ్ళు ఈరోజు వాడుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు అసలు ఏమైతా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, భారతదేశంలో ఏం జరుగుతూ ఉందనేది మనం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా మరి ఎంతో గౌరవం ఉంది. అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను ఈరోజు భ్రష్ట పట్టిస్తున్న పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక 1000 పడకల పాములాగా బీజేపీ వ్యవహరిస్తూ ఉంది ప్రతి పార్టీ అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలను మభ్యపెడుతూ, ప్రజలకు కళ్ళిబల్లి మాటలు చెప్తూ, అన్ని అబద్ధాలు చెప్తూ, ప్రజలను ఏదో ఒక విధంగా తప్పుదోవ పట్టించాలని చూస్తూ ఉన్నారు ఈ బీజేపీ నాయకులు. ఈరోజు బీజేపీ బద్నాం చేయాలంటే ఏ విధంగా చేయగలుగుతారు అని చెప్పడానికి నాకు వచ్చిన ఈడీ నోటీసే ఒక ఉదాహరణగా మనం భావించవచ్చు. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈరోజు బీజేపీ చేస్తున్న ఆగడాలను మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాకు ఈడీ నోటీస్ పంపించి వాళ్ళ అసలైన రంగుని బయట పెట్టుకున్న వాళ్ళు ఈరోజు బీజేపీ వాళ్ళు. బండి సంజయ్ ఏదో ఒకటి అంటూ ఉంటాడు. మరి మొన్న అన్నాడు నాకు కర్ణాటకలో డ్రగ్స్ కేసుతో సంబంధం ఉంది, నా పైన ఆల్రెడీ కర్ణాటక నుంచి కర్ణాటక పోలీసుల నుంచి నాకు నోటీసులు వచ్చినాయి, నన్ను విచారణ చేయడం జరిగింది 2 సంవత్సరాల ముందు, మరి నా పేరు అక్కడ ఉంది అని చెప్పి మరి బండి సంజయ్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పడం మనం అందరం కూడా గమనించాం. అయితే ఇది వాళ్ళకి అలవాటు అయిపోతా ఉంది. నేను ఈరోజు ఒక హిందువుగా, ఒక దేవుడు అంటే ఒక భయము భక్తి ఉన్న వ్యక్తిగా, మన దేవతలు దేవి అమ్మలను ఈరోజు నేను భక్తితో కొలుస్తూ ఈరోజు అయ్యప్ప దీక్షలో ఉండి మరి నేను ఈరోజు అమ్మవారి సన్నిధిలో నుంచి నేను ఈరోజు నీకు ఒక ఛాలెంజ్ చేయబోతా ఉన్నాను. బండి సంజయ్, మీరు ఊ అంటే ఆ అంటే బీజేపీ పెద్ద నాయకులను ఇదే అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర తీసుకొచ్చి మీరు కాలక్షేపానికి వాడుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు నిజంగా ఒక హిందువు అయితే, మీ పార్టీకి హిందుత్వం మీద విలువ ఉంటే, ఈరోజు నిజంగా దేవుడు హిందుత్వం అంటే ఒక భయము భక్తి నీకుంటే, నేను ఈరోజు నిన్ను బహిరంగంగా ఇదే అమ్మవారి సన్నిధిలో నుంచి నేను నీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నీకు 24 గంటలు టైం ఇస్తూ ఉన్నా. మరి నువ్వు ఏదైతే నా మీద దొంగ ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేసినావో ఆ ఆరోపణలను నువ్వు రుజువు చేసుకోవాలి. నాకు గతంలో కర్ణాటక పోలీసుల నుంచి వచ్చిన నోటీసు కాపీలను నువ్వు ఇదే ఇక్కడే ఈ సన్నిధిలోకి వచ్చి అమ్మవారి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఏదైతే పోలీసు వాళ్ళు, కర్ణాటక పోలీసు వాళ్ళు నన్ను ఎంక్వైరీకి కర్ణాటక పిలిచినారని చెప్పి కూడా మీరు నన్ను ఆరోపించినారు. నేను అది కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, ఏ పోలీస్ అధికారి ఏ తారీఖు రోజు ఏ సంవత్సరంలో నన్ను ఎంక్వైరీకి పిలిచిండో అది కూడా మీరు ఇక్కడికి వచ్చి చెప్పాలి. నా ఎఫ్ఐఆర్లో నా పేరు ఉందని కూడా మీరు అన్నారు, మరి ఏ ఎఫ్ఐఆర్లో పేరుంది? నేను ఈరోజు అమ్మవారి సన్నిధిలో ఒక అయ్యప్ప దీక్ష వేసుకున్న హిందువుగా, నిజమైన హిందువాదిగా, దేవుడు అంటే ఒక భక్తితోని నేను ఈరోజు చెప్తా ఉన్నా. నాకు కర్ణాటక రాష్ట్రం నుంచి, కర్ణాటక పోలీసుల నుంచి ఎటువంటి నోటీసు ఈ రోజు వరకు కూడా రాలేదు అని చెప్పి నేను అమ్మవారి మీద ప్రమాణం చేస్తా ఉన్నా.
ఏ పోలీస్ వాళ్ళు నన్ను ఎంక్వైరీకి కూడా ఈ రోజు వరకు పిలిచిన దాఖలాలు లేవు. ఏ ఎఫ్ఐఆర్లో కూడా నా పేరు ఉన్నట్టు దాఖలాలు లేవు. నాకైతే ఈ విషయాలు తెలియదు. ఏదో నువ్వు నీ పబ్బం గడుపుకోనికే నువ్వు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికే ఇష్టం వచ్చినట్టు వాగుడు ఒక్కటే నీకు అలవాటైంది తప్ప ఇంకా ఏమీ లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు నేను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా, నువ్వు నిజంగా హిందూవాది అయితే మరి రేపు ఇదే టైంకి ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో నేను కూడా వస్తా, నువ్వు కూడా రా, మరి ఆధారాలతోని రా. నేను ఈరోజు చెప్తా ఉన్నా ఇటు ఇవన్నీ కూడా అబద్ధాలు, దీంట్లో నిజం లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మరి దీంట్లో నిజం ఉందని నువ్వు నిరూపించు, అప్పుడు ప్రజలు నిన్ను నమ్ముతారు. నువ్వు ఈరోజు ఒక జాతీయ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీకు ఇటువంటి ముచ్చట్లు ఇటువంటి మాటలు మాట్లాడితే నీకు ఏమన్నా విలువ ఉంటుందా అని చెప్పి నేను ఈరోజు నీకు ప్రశ్నిస్తా ఉన్నా. ఒకవేళ నువ్వు రేపు కనుక ఆధారాలు తీసుకొని వచ్చి ఇక్కడ తడిగుడ్డలతో నీకు అలవాటే కదా తడిగుడ్డలతో యాదగిరి గుట్టకు పోయేసి ఆడ ప్రమాణాలు చేయడం, నేను ఇదే భాగ్యలక్ష్మి అమ్మ వారి దగ్గర నువ్వు అదే తడిగుడ్డలతోని మరి ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టు, నాకు వచ్చిన నోటీసు చూపెట్టు, నన్ను ఎంక్వైరీకి పిలిచిన ఆధారాలు చూపెట్టు. లేని పక్షంలో ఇదే అమ్మవారి సన్నిధిలో నువ్వు చంపలేసుకొని తప్పైపోయిందని చెప్పి ప్రజలకు నువ్వు తెలియజేయాల్సిన అవసరం ఉంది.